ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. కడప జిల్లాలో ప్రేమోన్మాది చేతిలో గాయపడిన బాలిక ఘటన విషాదాంతంగా ముగిసింది. కాలిన గాయాలతో కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. శనివారం ఇంటర్ చదువుతున్న బాలికను విఘ్నేష్ అనే యువకుడు ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నిప్పంటించడంతో తీవ్ర గాయాలైన బాలికను స్థానికులు కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది. ఆమెను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ ఫలించలేదు. శరీరం అంతా 80% కాలిపోవడంతో కాపాడలేకపోయారు. బద్వేల్ పట్టణంలో ఒకే వీధిలో బాధితురాలు నిందితుడు ఉండడంతో చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. వారు ప్రేమించుకున్నారు. కానీ తరువాత విఘ్నేష్కు వేరే యువతతో పెళ్లి జరిగింది. ప్రస్తుతం అతడు కడపలోని ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. పెళ్ళైనా పాత ప్రేమను మర్చిపోని నిందితుడు ఆమెతో మాట్లాడుతూ తరచూ వేధించేవాడు. ఈ క్రమంలో శనివారం కూడా కలవాలని బయటకు తీసుకెళ్లి అక్కడ పెళ్లి విషయంపై వాగ్వాదం జరగడంతో ఆమెను హత్య చేశాడు. బాలిక హత్య ఏపీలో సంచలనంగా మారింది. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.